Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayasai Reddy sketch veste pratyardhulaku mind block. మైండ్ గేమ్ ఎప్పుడు పాలిటిక్స్లో సక్సెస్ అవుతుంది. ప్రధానంగా ప్రత్యర్థులపై మైండ్ గేమ్ ఆడి సక్సెస్ కావడంలో విజయసాయిరెడ్డి ముందుంటారు. ఆయన ఆడిటర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆయన పట్టును బాగానే పట్టేశారు. జగన్కు బాగా ఉపయోగపడుతున్నారు. ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అనేక సార్లు ఇరకాటంలోకి నెట్టారు. తెలుగుదేశం బీజేపీల మధ్య మైత్రి చెడిపోవడానికి విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ప్రధాన కారణమంటారు. విజయసాయిరెడ్డి తరచూ ప్రధాని కార్యాలయానికి వెళ్లడం ఇక్కడ కూర్చున్న చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించేది. తమ ప్రత్యర్థులకు ఎలా అపాయింట్మెంట్లు ఇస్తారని ప్రశ్నించారు. అయితే విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయంలోకి వెళ్లి ఏం చేస్తారన్నది పక్కన పెడితే అదే చంద్రబాబుకు బీజేపీపై కోపం పెరగడానికి ప్రధాన కారణమని ఇప్పటికీ అంటారు. ప్రత్యేక హోదా విషయంలోనూ రాజీనామాల మైండ్ గేమ్తో టీడీపీని ఇరకాటంలోకి నెట్టారు. అదే అంశంపైనే చంద్రబాబు ఎన్డీఏ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మోదీ పార్లమెంట్ సాక్షిగానే వైసీపీ ట్రాప్లో పడొద్దని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇలా విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మైండ్ గేమ్తో అధికార పక్షాన్ని ఒక ఆట ఆడుకున్నారు. ఇక తాజాగా కన్నా లక్ష్మీనారాయణ విషయంలోనూ విజయసాయిరెడ్డి ఆడిన మైండ్ గేమ్ సక్సెస్ అయింది. ఆయన నేరుగా కన్నాను విమర్శించడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఆయన అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్నికల నిధులను దుర్వినియోగం చేయడం, చంద్రబాబు నుంచి 14 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలతో కన్నాపై విరుచుకుపడ్డారు. సవాల్ మీద సవాల్ విసిరారు. ఈ మైండ్ గేమ్ బీజేపీ అధిష్టానం మీద బాగానే పనిచేసిందని చెప్పాలి. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలపై కేంద్ర నాయకత్వం కూడా ఆరా తీసింది. అసలు విజయసాయికి ఈ విషయంలో ఉప్పందించింది బీజేపీ నేతలే అని చెబుతారు. 3 రాజధానుల విషయంలోనూ కన్నాను రెచ్చగొట్టడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. కన్నా గవర్నర్కు లేఖ రాయడం కూడా పార్టీలో వివాదమైంది. ఇలా విజయసాయిరెడ్డి మైండ్ గేమ్తో తన ప్రధాన ప్రత్యర్థులను ఆటాడుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.